ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉన్నారు అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్డే రోజు బ్లాగ్ అండి. సో నేను నా బర్త్డే రోజు ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, జస్ట్ లైట్గా పిక్స్ కూడా యాడ్ చేశాను అనమాట. ఎక్కువ బ్లాగ్ అనేది షూట్ చేయలేదు, అందుకోసం లైట్ లైట్గా పిక్స్ అనేవి యాడ్ చేశాను. సో వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టుగా నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సో మేము నా బర్త్డే రోజు మార్నింగ్ మార్నింగ్ చర్చ్కి వెళ్ళాం కదా. సో చర్చ్ అక్కడ ఇలా ఉంది, చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది. సో మేము చర్చ్కి వెళ్ళి, చర్చ్ నుంచి తర్వాత కొంచెం షాపింగ్కి వెళ్ళి, తర్వాత ఏమించి ఇంటికి వెళ్ళామన్నమాట. సో అదే రోజు ఈ ఊర్లో పండగ అవడం కూడా, కొంచెం రద్దీగా ఉండడం, సో ఇంకా నేను ఎక్కువ వ్లాగ్ అనేది షూట్ చేయలేకపోయాను. సో ఈవినింగ్ బర్త్డే పార్టీ మాత్రం షూట్ చేశాను, డెఫినెట్గా చూడండి. సో మేము పిక్స్ కూడా ఏమేమి పిక్స్ తీసుకున్నా మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేటప్పుడు, సో ఏమేమి చేసాం పిక్స్ అన్నీ కూడా నేను యాడ్ చేశాను. సో ఈ ఫోటో అయితే నేను మార్నింగ్ తీసుకునేది, అండ్ ఈ ఫోటోలు అయితే మేము లంచ్కి వెళ్ళాం మధ్యాహ్నం. సో లంచ్కి వెళ్ళేటప్పుడు అక్కడ తీసుకున్నాం. మేమున్న ఏరియాలో అయితే రెండు మంచి రెస్టారెంట్స్ ఉన్నాయంట. సో అందుకోసం మధ్యాహ్నం ఒక దానికి వెళ్ళాం, నైట్ ఒక దానికి వెళ్ళాం అన్నమాట. అండ్ ఇక్కడ నేను వేసుకున్న కుర్తా ఏంటంటే, ఆల్రెడీ నేను సెంట్రల్లో తీసుకున్న కుర్తా కలెక్షన్ అనేది షేర్ చేశాను కదా, అందులో ఒక కుర్తా అనేది ఈరోజు వేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను సాయంత్రం లంచ్కి వెళ్ళి వచ్చాక, ఈవినింగ్ అనేది మేము ఇంటి చుట్టుపక్కల కొంచెం మంచిగా ఉంటుంది కదా, గ్రీనిష్గా ఉంటుంది, ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా. సో అక్కడ జస్ట్ పిక్స్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము, లైట్ లైట్గా పిక్స్ అనేవి తీసుకున్నాను అనమాట. అండ్ శారీ అనేది నేను నా ఇక్కడికి వచ్చే ముందు నా బర్త్డే శారీ అని చెప్పేసి చూపించాను కదా, ఆ చీర అనేది నేను సాయంత్రం కట్టుకున్నాను అనమాట. సో అండ్ ఈవినింగ్ అయితే మేము బర్త్డే పార్టీకి వెళ్ళాము. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పిలిచారు. వీళ్ళందరూ మీకు ఆల్రెడీ తెలుసు, నా వ్లాగ్స్లో ఆల్రెడీ ఒకసారి కనిపించారు. అండ్ గిరి అన్నయ్య, తర్వాత తిని పేరు కూడా గిరి, మిగతా చాలామంది విజయ అన్నయ్య, దాసు, చాలామంది అనమాట. సో వాళ్ళ ఫ్రెండ్స్ అలాగ ఒక 10 మెంబర్స్లా వచ్చారు. అండ్ మేమంతా కలిసి అక్కడ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళాము, కొంచెం ఫొటోస్ తీసుకున్నాము, తర్వాత కేక్ కటింగ్ అయింది, డిన్నర్ అయింది. సో 8 o'clock వెళ్ళి 10 o'clock వరకు మేము టైం స్పెండ్ చేసామన్నమాట. సో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది, నా బర్త్డే కూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ చూపిస్తున్న అమ్మాయి మా హౌస్ ఓనర్ వాళ్ళ అమ్మాయి అనమాట. సో తను, నేను, వాళ్ళ తమ్ముడు అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. ఈ అన్నయ్యలందరూ కూడా వచ్చారు. సో ఇక్కడ నేను కేక్ కటింగ్ అనేది అవుతుంది. బస్సు నువ్వు పెట్టు, పెట్టు, నువ్వు పెట్టు, నువ్వు తిన్నాం కాదు, తీసుకోవాలి కదా. బట్టరు నీకు నెయ్యికి బట్టర్కి టేస్ట్ తెలియట్లేదా? విజయ్ స్మైల్ ప్లీజ్ బావా. గురుజీ దాసు డార్లింగ్, ఈజ్ మై డార్లింగ్ దాసు. ఇంకో సార్ Thank you.
గిరి ఎలా ఉంది బా విజయ్ సో నా బర్త్డే అయితే ఫుల్ హ్యాపీ హ్యాపీగా జరిగింది. బట్ చిన్న లోటు ఏంటంటే మా ఫ్యామిలీ ఎవరూ లేరనమాట. అక్కడ అత్తి వాళ్ళు లేరు, అమ్మ వాళ్ళు లేరు. కాకపోతే అండ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, నాకైతే చాలా బాగా హ్యాపీగా జరిగింది. అంటే ఇంకా అంత సాడ్ ఫీలింగ్ ఏం రాలేదు. ఇంకా హరి కూడా డే అంతా నాతోనే ఉన్నాడు హాలిడే తీసుకొని. సో తను నన్ను బయటికి అస్తమానికి బయటికి తీసుకెళ్ళడం, కావాల్సినవన్నీ చేయడం, ఫుల్ రెస్ట్ అనమాట నాకు బర్త్డే రోజు. అండ్ నా బర్త్డే వ్లాగ్ అయితే ఇది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.